అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బిఎం కార్డుదారుల యొక్క లబ్ధిదారుల కుటుంబ సభ్యులందరూ ఈ నెల 31లోగా ఈకేవైసీని తప్పనిసరిగా నమోదు చేయవలసిందిగా జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లందరూ ఆదేశించడం జరిగింది. అయితే పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు బిఎం కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఈకేవైసీలో నమోదు కావాలని, లేకుంటే సెప్టెంబర్ నెలలో రేషన్ను నిలిపివేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ప్రతి జిల్లాలో దాదాపు 10 నుండి 20% మంది అభ్యర్థులు ఈకేవైసీ ప్రాసెస్ను పూర్తి చేయలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి నోటీసులను కూడా లబ్ధిదారులకు జారీ చేయాలని చెప్పి సివిల్ సప్లైస్ వారు తహసీల్దార్లకు ఆదేశించడం జరిగింది. అయితే మీ రైస్ కార్డులో ఈ ఈకేవైసీ ప్రాసెస్ ఎంతమంది సభ్యులకు కంప్లీట్ అయింది, ఎంతమందికి అవ్వలేదు అనే పూర్తి వివరాలను తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మొదటగా ఈ ఈకేవైసీ ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరాలను పొందాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొత్త రైస్ కార్డు యొక్క నెంబర్లను కలిగి ఉండాలి. అయితే ఒకవేళ మీ దగ్గర పాత రైస్ కార్డు ఉన్నట్లయితే మీరు ఆ పాత రైస్ కార్డు నెంబర్తో మీ యొక్క కొత్త రైస్ కార్డు నెంబర్ను కనుక్కోవచ్చు. అయితే మొదటగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనకి మెనూ బార్లో చూసారా ఎంఐఎస్ అని చూసారా, దాంట్లో రేషన్ కార్డు /రైస్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే మీకు ఇంకొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులో ఎంటర్ యువర్ ఆర్సీ నెంబర్ అనే ఉంటుంది. అయితే మీ దగ్గర ఏదైతే పాత రైస్ కార్డు ఉందో, వైఏపీ, జేఏపీ, డబ్ల్యూఏపీ, ఆర్ఏపీ నెంబర్తో ఉంటుంది చూసారా, ఆ రైస్ కార్డు యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఎక్కడైనా వెబ్ పేజ్లో మీకు ఇమీడియట్గా మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అయితే మీరు ఉన్నటువంటి డిస్టిక్, మండలం, మీకు సంబంధించినటువంటి సెక్రటరియట్ యొక్క వివరాలు, అలాగే ఇక్కడ చూసారా రైస్ కార్డు నెంబర్ అంటే మీ కొత్త రైస్ కార్డు నెంబరు, అలాగే దాంతోపాటు మీ యొక్క పాత రైస్ కార్డు నెంబరు, అందులో ఉన్నటువంటి సభ్యుల యొక్క వివరాలు, ఆ తర్వాత ఆ రైస్ కార్డులో ఉన్నటువంటి సభ్యుల యొక్క స్టేటస్ యాక్టివ్లో ఉన్నారా ఇన్యాక్టివ్లో ఉన్నారా అనే పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ వెబ్సైట్లో పాత రైస్ కార్డు నెంబర్తో కొత్త రైస్ కార్డు నెంబర్ అయితే కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకొక వెబ్సైట్లో మనం రైస్ కార్డు ద్వారా ఎంత రైస్ తీసుకున్నాము, అలాగే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఈ వెబ్సైట్ సెకండ్ లింక్లో కూడా మీరు వెళ్ళవలసి ఉంటుంది. అలా వెళ్ళిన తర్వాత ఆర్సీ నెంబర్, ఏదైతే మీ దగ్గర కొత్త రైస్ కార్డు కావచ్చు, పాత రైస్ కార్డు నెంబర్ కావచ్చు, ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ రైస్ కార్డుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, వారి యొక్క సభ్యుల పేర్లు, వారి యొక్క ఏజ్, వారి యొక్క స్టేటస్, దానికి సంబంధించినటువంటి రిలేషన్, ఫైనల్గా ఆధార్ సీడింగ్ అయిందా లేదా మీ రైస్ కార్డుకి అనే వివరాలు అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత వెబ్ పేజ్ని మనం కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీరు రీసెంట్గా తీసుకున్నటువంటి రేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. మీకు ఎంత రైస్ ఇచ్చారు, ఏ డేట్లో తీసుకున్నారు, ఏ టైంలో తీసుకున్నారు, అలాగే మీకు ఎంత ప్రైస్ పడింది అనే పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఎవరు ఏ పర్సన్ అయితే బయోమెట్రిక్ వేసి తీసుకున్నారు అనే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే మనకు ఇందులో చూపించడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ద్వారా మనకు సంబంధించినటువంటి రేషన్ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. అయితే థర్డ్ వెబ్సైట్ లింక్ను ఉపయోగించి మన మొబైల్లో లేదా మన సిస్టంలో అయితే కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసి రైస్ కార్డు యొక్క ఈకేవైసీ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. అయితే నేను ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులో మెనూ బార్లో డాష్ బోర్డ్ అని ఉంటుందన్నమాట, దాని మీద క్లిక్ చేసినట్లయితే అందులో రేషన్ కార్డు కేటగిరీలో ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అనే లింక్ అనేది మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసారా ఎంటర్ అప్లికేషన్ ఐడి, అయితే మన కొత్త రేషన్ కార్డు నెంబర్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే దాని పక్కన ఉన్నటువంటి క్యాప్చా కోడ్ను కూడా ఎంటర్ చేసి సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అయితే అలా క్లిక్ చేసిన తర్వాత ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క పూర్తి వివరాలు అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే దాని పక్కనే ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ అని ఉన్నట్లయితే మీ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యిందనమాట. ఒకవేళ పెండింగ్ అని చూపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఈకేవైసీని మీ యొక్క వాలంటీర్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతంలో ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి వాలంటీర్లను సంప్రదించి లేదా సచివాలయంకి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఈ ఈకేవైసీ ప్రాసెస్ను పూర్తి చేసుకోవచ్చు. అయితే కొంతమంది మనకు చనిపోయి ఉంటారు, వాళ్ళకేం చేయాలంటే ఆ మీకు సంబంధించినటువంటి వాలంటీర్ ద్వారా మీరు డెత్ డిక్లరేషన్ ఇచ్చి కూడా ఆ పర్సన్ అయితే ఆ రేషన్ కార్డు నుంచి రిమూవ్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఈకేవైసీ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఆ పర్సన్కి సెప్టెంబర్ నుండి రేషన్ కోటా అనేది స్టాప్ చేయడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డులో ఆ పర్సన్ ఇన్యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు వెంటనే మీకు సంబంధించినటువంటి వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి. అలాగే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేసి వాళ్ళకు కూడా ఈకేవైసీ ప్రాసెస్ను ఈ నెల 31వ తేదీ లోపల పూర్తి చేయమని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.